మహిళలకు 33% రిజర్వేషన్ ఉద్యోగులకు అమలు చేయాలి. మహిళలకు 33% రిజర్వేషన్. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు షాద్నగర్ మున్సిపాలిటీలో షాద్నగర్ పట్టణంలో ఈరోజు అన్ని మండల కేంద్రం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని మా ఏకై రాష్ట్ర అధ్యక్షులు సేవెల్ల మహేందర్ గారు చెప్పినటువంటి కార్యక్రమాన్ని మేమంతా కూడా రాష్ట్ర స్థాయి మొత్తాన్ని కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఎక్కిన తర్వాత ఈరోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మోసాలను భరించలేక యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరూ కూడా ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని పాటరేస్తే ఆ బొందలగడ్డ నుంచి లేచి వచ్చినటువంటి శవంలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. గత సంవత్సరం ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ పార్టీ మరిచి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను మరిచి ఈరోజు తెలంగాణ విద్యార్థుల పైన మోసాలు చేసి తెలంగాణ నిరుద్యోగులను తుంగలో పెట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ కుమార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు గతంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 1:100 చేస్తా అన్నది
1:50 ఉంటే 1:100 కు పెంచుతామని ఆ రోజు హామీ ఇచ్చింది. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు కావచ్చు, గ్రూప్ 3 పోస్టులను పెంచుతామని చెప్పింది. అంతేకాకుండా మెగా డిఎస్సీని వేసి 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేస్తా అన్నది ఎక్కడ పోయింది నీ 25,000తో మెగా డిఎస్సీ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హారిజెంటల్ వర్టికల్ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మహిళలకు మోసం చేసేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. రాష్ట్రంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్ నాయకుడు గత 8 రోజుల నుంచి గాంధీ ఆసుపత్రిలో ఆమన్న నిరాహార దీక్ష చేస్తుంటే మా యువమోర్చా రాష్ట్ర నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. బిడ్డ రేవంత్ గుర్తుపెట్టుకో, ఇదే పాలమూరు జిల్లాలో నువ్వు ఈరోజు అన్నావు కదా టీఆర్ఎస్ నాయకులను లాగులలో తొండలిడుస్తున్నావు కదా, బిడ్డ నీ లాగుల్లో తొండలిచ్చేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. తెలంగాణ సమాజం ఈరోజు నిరుద్యోగులంతా ఏకమై నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. యువమోర్చ ఆధ్వర్యంలో నిరుద్యోగులందరికీ కూడా ఈరోజు భారతీయ జనతా యువమోర్చ అండగా ఉంటుంది. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారి మద్దతుతో బండి సంజయ్ గారు చెప్పినటువంటి పిలుపు మేరకు మేము ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాల పూర్తి స్థాయిలో కొట్లాడతాం, టీఎస్పీఎస్సీని ముట్టడిస్తాం, రానున్నటువంటి రోజుల్లో అన్ని కలెక్టరేట్ల ముందర ధర్నాలు నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి బిడ్డ జాగ్రత్త, నీ యొక్క పీఠాలు కదిలిస్తామని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత తరపున భారతీయ జనతా యువమోర్చ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి బేషరతుగా పరీక్షకు మధ్యలో సమయభావాన్ని పెంచి నీవేదైతే సంవత్సరం పరిధిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశానో కదా, నీ మాటను నిలబెట్టుకో రేవంత్ రెడ్డి, కబర్దార్, లేకుంటే నీ పీఠాన్ని కదిలిస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను వెంటనే ప్రకటించాలి, మీ యొక్క హామీలు నెరవేర్చే విధంగా మీరు అందరూ తీసుకోవాలి. వాయినాడులో నీ యొక్క చెల్లెను ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్లు ఈరోజు తెలంగాణలో యూత్ డిక్లరేషన్లు యూత్లకు నిరుద్యోగ యువతకు 25 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తానది ఏడబోయినో ప్రియాంక గాంధీ, ఈరోజు వాయినాడులో నీ ఎన్నికల్లో తెలంగాణ నిరుద్యోగులంతా కూడా నీ వాయినాడు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ యువమోర్చ ఆధ్వర్యంలో రానున్నటువంటి రోజుల్లో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువమోర్చా పిలుపు మేరకు ఈరోజు షాద్నగర్ లో మరి అశోక్ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొంటున్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో అనేక అంశాలను మరి యువకులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వెంటనే ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 7 నెలలు అవుతున్నా మరి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను విద్యార్థులను పట్టించుకోవడానికి కారణంగానే మరి ప్రజలందరూ కూడా యువకులందరూ కూడా మరి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలతో నమ్మి మరి ఓటేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం కూడా యువకులను అందరినీ కూడా మోసం చేసింది. మరి ముఖ్యంగా మేము ఈరోజు భారతీయ యువమోర్చా అనేక అంశాలను డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు టీచర్ పోస్టులను 25,000 మెగా డిఎస్ను మరి నిర్వహించాలని, అదేవిధంగా గ్రూప్ 1లో ఈరోజు 1:100 ఇవ్వాలని చెప్పేసి గ్రూప్ 2 గ్రూప్ 3లో ఇప్పుడు ప్రకటించినటువంటి పోస్టులకు అదనంగా ఇవ్వాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను మరి డిక్లేర్ చేసి మరి ఇక యువకులకు నిరుద్యోగులకు అందరూ కూడా మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి ఇలా యువమోర్చ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఒక అంశమైతే మరి మిత్రులారా, నిన్న మనం చూశాం పార్లమెంటు సాక్షిగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏంటి అనేది ఇలా చాలా స్పష్టంగా దేశ ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైంది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈ దేశం 3 ముక్కలైనా ఆ రోజు 1947 మరి స్వాతంత్రం వస్తూ మరి 2 దేశాలుగా విభజన చెందిన మరి ఈ యొక్క నెహ్రూ ఈ యొక్క కుటుంబ వారసత్వం ఇప్పటి కూడా ఈ దేశంలోని హిందుత్వం మీద హిందువుల పైన తన యొక్క అక్కస్సును పూర్తిగా నిన్న పార్లమెంటు సాక్షిగా
రాహుల్ గాంధీ ఏదైతే ప్రకటించారో దేశ ప్రజలందరూ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ మతం అయినా ఆ మత ఆచారాలను మరి వారిని ఆచరిస్తూ పరమతాన్ని ఆదరించేటటువంటి గొప్ప సంస్కృతి ఇది హిందుత్వంలో, ఈ యొక్క హిందూ సంస్కృతిలో ఉంది అన్నటువంటి ఒక తత్వాన్ని నమ్మినటువంటి బోధించినటువంటి ఈ యొక్క హిందుత్వం ఈరోజు అలాంటి వారసులమైనటువంటి ఈ దేశ పౌరులు ఈ దేశ ప్రజలు అవమానించే విధంగా ఈరోజు హిందువులంటే హింస, హిందువులంటే మరి అసత్యం, హిందువులంటే మరి ఈరోజు ఒక అబద్ధమైనటువంటి ప్రచారాన్ని ఈరోజు పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ ఏదైతే చేశారో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని ఇవాళ స్పష్టంగా చెప్పారు. కాబట్టి దేశ ప్రజలారా ఆలోచించండి, ఈరోజు ఈ దేశంలోకి అనేక మంది దాడులు జరిగిన, విదేశీ దాడులు జరిగిన, వేల సంవత్సరాలు ఈ దేశాన్ని విదేశీలు పరిపాలించిన వాటన్నిటిని తట్టుకొని ఈ ధర్మం కోసం అనేక మంది త్యాగాలు చేసి మరి ఆత్మ బలిదానాలు చేసి అనేక మంది ఈ యొక్క ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఒక గొప్ప సంస్కృతి ఉన్న దేశం ఈ యొక్క భారతదేశం. గొప్ప సంస్కృతి ఉన్నటువంటి దేశం భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి. ప్రపంచంలో ఏ చరిత్రలో ఏ రోజు ఏ దేశం బయట కూడా ఎలాంటి దండయాత్రలు చేయనటువంటి గొప్ప దేశం, గొప్ప సంస్కృతి ఉన్నటువంటి మరి ఈ యొక్క సంస్కృతి ఏదంటే ఒక హిందూ సంస్కృతి. అలాంటి హిందూ సంస్కృతిని, అలాంటి హిందుత్వాన్ని, అలాంటి హిందుత్వాన్ని మరి ఈరోజు విమర్శిస్తూ హిందువులంతా కూడా హింసను ప్రేరేపిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ విధానం ఏదైతుందో దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఒకసారి అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీకి కనీసం 99 సీట్లు వస్తేనే ఈ విధంగా ఆలోచన చేస్తుంది. ఒకవేళ మరి ఎక్కువ వస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు మన అందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ధర్మం కోసం ఒక సుపరిపాలన అందిస్తా ఉంది. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఈ దేశ యొక్క ఐక్యత కోసం, అఖండత కోసం ఈ దేశంలో ఒక గొప్ప నాయకులను తయారు చేసి ఈ దేశం కోసం, ఈ భూమి కోసం మరి ప్రాణాలు చూపించేటువంటి వ్యక్తులను తయారు చేసిన సంస్థ ఈరోజు ఆర్ఎస్ఎస్. మరి అలాంటి ఆర్ఎస్ఎస్ ను, అలాంటి భారతీయ జనతా పార్టీని ఈరోజు మరి హింసావాదం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతూ ఉందో మేము ఒకటే అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలైంది ఈ షాద్నగర్ లో ఎక్కడైనా ఏ యొక్క మైనార్టీల మీద భారతీయ జనతా పార్టీ హిందుత్వం గురించి మాట్లాడే మేము ఎప్పుడైనా ఎవరిపైన దాడులు చేశామా? ఈరోజు ఒక గొప్ప అయ్యప్ప సమాజం ఉంది, అయ్యప్ప భక్తులు ఉన్నారు, ఏ రోజైనా ఏ యొక్క మతాల మీద ఇక్కడ దాడి చేశారా? ఈ రోజు అనేక మంది శివభక్తులు ఉన్నారు, ఎప్పుడైనా ఈ యొక్క హిందుత్వం గురించి పాటుపడేటువంటి అనేక హిందూ సంఘాలు ఉన్నాయి, ఏ రోజైనా ఎవరిపైనైనా మేము దాడి చేశామా? ఈరోజు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కావాలని చెప్పేసి బురద జల్లాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ పూర్తి చేయలేకపోతున్నారు. అడ్డుపడుతున్నది ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్ గా మారిపోయినాయి. ఈ దేశం ఇంకా 100 సంవత్సరాల నుంచి మరి మారిపోతలేదని చెప్పేసి ఒక అక్కస్సుతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ని ఈ దేశంలో లేకుండా చేస్తే వాళ్ళ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ పూర్తయితేనని చెప్పేసి రాహుల్ గాంధీ కలలు కంటున్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశంలోని హిందువులు ఈ సంస్కృతిని పరిరక్షించుకుంటారు, ఈ యొక్క ధర్మాన్ని రక్షించుకుంటారు, ఈ ధర్మం కోసం ప్రాణాలను నడిపిస్తారు, కానీ ఎలాంటి హింసను చేపట్టదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే ఈ యొక్క జాతికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి, ఈ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి, ఈ కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. యువమోర్చా ఆధ్వర్యాన నిరసన కార్యక్రమంకు చేపట్టిన మా రాష్ట్ర కార్యదర్శి అశోక్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మరి సీనియర్ నాయకులు, స్టేటు ఎగ్జిక్యూటివ్, తర్వాత ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నేత శ్రీవర్ధన్ రెడ్డి గారు, చాలామంది కార్యకర్తలు, మరి మండల పార్టీ అధ్యక్షులు, వీళ్ళందరికీ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం. మరి ఈరోజు ముఖ్య ఉద్దేశము ఒక యువమోర్చది, కాంగ్రెస్ ఆనాడు ఎన్నికల్లో చెప్పినటువంటి ఎన్నో హామీలను నిలబెట్టుకోలేకపోయింది, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు ఇస్తున్నది, ఆ దానికి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకుండా మరి దాట వేస్తున్నది. ఒకటి కాదు, రెండు కాదు, 6 పథకాలు చెప్పింది, ఏ పథకాన్ని కూడా ఈరోజు వరకు ఒక బస్ తప్ప అన్ని కూడా నిర్వీర్ణించింది. మరి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు ఓట్ల కోసము 6 పథకాలు పెట్టి ప్రజలను మోసం చేసి, యువకులను మోసం చేసి అధికారంలోకి ఎక్కినావు, ఇప్పుడు యువకులు కనబడతలేరా? తర్వాత రైతాంగం కనబడతలేదా? మహిళలకు 2500 ఇస్తున్నావు, తర్వాత కళ్యాణ లక్ష్మి కింద వాళ్ళు 1 తులం బంగారం ఇస్తున్నావు, 1 లక్ష రూపాయలు ఇస్తున్నావు, మరి
కౌలు రైతులకు రైతు బంధు ఇస్తాను ఏమైపోయినాయి ఈ హామీలు, ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలని మా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేకాకుండా నిన్న పార్లమెంటులో మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట ఈరోజు హిందూ సమాజాన్ని తలదించుకునేలా మరి చేసింది. ఆయనకి హిందువులు మతి రారు, వేరే జాతి మతం వస్తుంది, కనుక దానికి గుణంగా నిరసనగా మరి ఇంకొక కార్యక్రమం తీసుకొని మరి రాహుల్ గాంధీ గారు ఇట్లాంటి చెడ్డ మాటలు మాట్లాడకుండా బుద్ధి చెప్పే విధంగా మా యువత ముందుంటుంది. ఈరోజు ఈ కార్యక్రమం ముగించుకొని మరి ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఈ పథకాలను అమలు పరచాలి, మా యువతను ముందుకు తీసుకురావాలి. ఇలా కాలేజీలల్లో సీట్లు దొరకని పరిస్థితి కూడా మా యువకులకు ఉన్నది, కనుక ఆ కార్యక్రమాన్ని మా యువమోర్చా తీసుకుంటుంది. దీని మెమరాండం ఇచ్చేసి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ పథకాలన్నీ కూడా నెరవేర్చే దిశగా, నెరవేర్చకపోతే ఇంకా ఉద్యమం ఉధితం చేస్తామని తెలియజేస్తున్నాం. నిన్న ఏదైతే పార్లమెంట్లో జరిగినటువంటి సభలో రాహుల్ గాంధీ గారు హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఒక గౌరవనీయులైనటువంటి పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు వారిని పప్పు అనడంలో ఏమాత్రము సందేహం లేదనేది మరొకసారి నిరూపించుకున్నారు. ఇది సమైక్య భారతదేశంలో అన్ని మతాలకు సమాన యోగ్యమైనటువంటి గౌరవం ఇస్తున్నటువంటి ఈ దేశంలో ఒక హిందూ మతం ఓట్లు తీసుకొని ఈరోజు హిందూ అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి హిందూ దేశం ఇది. ఈ హిందూ దేశంలో హిందువుల యొక్క ఓట్లతోను పార్లమెంట్లో కాలు పెట్టినటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు ఒక్కసారి వెనకకి తిరిగి చూసుకోవాలి. ఎవరి ఓట్లతో మీరు పార్లమెంట్లోకి వెళ్లారు, మరి ఈరోజు ఏ హిందువులను మీరు హింసావాదులతో పొలుస్తున్నారు, ఎవరు తలలు నరికేటటువంటి జాతి, ఎవరి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారని చెప్తా ఉన్నాను. మరొక్కసారి ఈ విధంగా పార్లమెంటులో హిందువులను కించపరిచే విధంగా మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తా ఉన్నాను షాద్నగర్ బీజేపీ తరఫు నుంచి. మీరు ఈ విషయం గుర్తుంచుకోవాలి, మరొక్కసారి హిందువులను అవమానించే విధంగా హిందూ దేవాలయాలను హిందూ మతం గురించి మాట్లాడే విధంగా ఏదైనా చర్చ జరిపితే అది ప్రభుత్వం యొక్క సొమ్మును మీరు దుర్వినియోగపరిచినటువంటి సందర్భం అది. పార్లమెంట్లో కేవలం ప్రజాధనాన్ని సద్వినియోగపరిచే దిశలో, ప్రజలకు మేలు కలిగించే విధంలో, అభివృద్ధి దిశలో కేవలము ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత వహించాల్సిన మీరు ఈ విధంగా కులమతాల ఘర్షణను రెచ్చగొట్టి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి వారి నిగ్రహాన్ని పరీక్షించకూడదని చెప్పి ఇది మీకు తగదు అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. సంస్కారంతో కూడుకున్నటువంటి దేశం ఇది. ఇక్కడ పెద్దలను గౌరవించడం మన దేశం యొక్క మూలాలని చెప్పి తెలుసుకోవాలి. ఈ దేశంలో పుట్టి ఇక్కడ G20లో చూసినటువంటి అయితే విదేశాలకు చెందినటువంటి ప్రతినిధులు వచ్చి మన దేశ ప్రధాని కాళ్ళు మొక్కి గౌరవించినటువంటి సందర్భం, ఒక దేశ ప్రధానులు వచ్చి మన దేశ ప్రధానిని కాళ్ళు మొక్కడంలో అంతర్యం, పెద్దలను గౌరవించాలి అనే సంస్కారం మనను చూసి నేర్చుకుంటున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి మన స్పీకర్ గారు సభకు ముందు సభనుద్దేశించి ప్రారంభించడానికి ముందుగా ఒక వయసులో పెద్ద మనిషిని గౌరవనీయులు వారిని గౌరవించడాన్ని మీరు తప్పుపట్టినటువంటి సంస్కారహీనులు మీరు. మీ సంస్కారహీనత్వానికి సిగ్గుచేటుగా ఉంది ఈరోజు దేశంలో మీరు. భారతదేశంలో ఇక్కడి తిండి తింటూ, ఇక్కడి నీళ్లు తాగుతూ, ఇక్కడి జనాల ఓట్లతో ఆధిపత్యం చెలాయిస్తూ మీరు ఏ హిందువులనైతే మీరు నోటి మాటలతో దూషిస్తున్నారో ఇది మీకు ఎంతకు తగదు. ఇంతకు ముందే కేరళలో జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల తలలు నరికినటువంటి వారు ఏ మతమో మీరు ఒకసారి విశ్లేషణ చేయాలి. ఏ ఆర్ఎస్ఎస్ నైతే నిందిస్తున్నాడో ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం ఈ దేశాన్ని శాంతి భద్రతలతో సుభిక్షంగా కాపాడుకోవాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ఈ రోజు ముందుకు నడిపిస్తా ఉంది. ఒక ఉన్నతమైనటువంటి యువకులను దేశం యొక్క భద్రత, దేశం యొక్క గౌరవ సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ ను మీరు నిందించడం ఏమాత్రం తగదు. దేశానికి సరైన నాయకులు, సరైన యువకులు తయారు చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ను తప్పుబట్టి ఒక కులవర్గానికి, ఒక మతవర్గానికి మీరు ప్రోత్సహిస్తూ హిందువులను యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఇక్కడ మత కలహాలు సృష్టించడం, శాంతి భద్రతలు దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారు మీరు. గతంలో ఎవరైతే ఎమర్జెన్సీని విధించిందో, ఏ పార్టీ విధించింది అనేది మీకు తెలుసు. మరి ఆ రోజు ఆనాటి ప్రభుత్వం అది ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రవేశపెట్టడానికి కారణాలు ఏవో మీరే తెలుసుకోవాలి. ఈ రోజు 15 నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎంతో సుభిక్షంగా, ఎంతో ఉన్నత స్థాయికి శిఖరాలను చేరుకున్నటువంటి దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేని తనంతో ఈ రోజు మీరు పార్లమెంట్ లో జరుపుతున్నటువంటి చర్చలు ఇది ప్రజా యొక్క ధనాన్ని దుర్వినియోగం చేస్తూ దేశ అభివృద్ధిని
దేశ కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ మీడియా ముఖంగా నిలదీస్తా ఉన్నాను. దేశం యొక్క అభివృద్ధికి పోరాడండి. హిందూ మతం అనేది కేవలము ఒక్క మతానికి సంబంధించిన, హిందువు అంటే అన్ని మతాలను కలుపుకొని పోయేవాడు, అన్ని మతాలు సమానమైన చెప్పేవాడు, అందరికీ గౌరవించేవాడు, అన్నదమ్ముళ్ళ కలిసి ఉండే మా మతాన్ని మీరు ఏలెత్తి చూయిస్తూ హింసావాదులంటూ అసత్యవాదులంటూ నిందలు మోపితే ఊరుకునేది లేదు. ఈ మీడియా బీజేవైఎం శాఖ పిలుపు మేరకు ఈరోజు ప్రతి మండలంలో కూడా ఎంఆర్ఓకి నిరుద్యోగ సమస్యల పైన లెటర్ ఇవ్వమని చెప్పేసి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్రన్న గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 7 నెలలు అవుతా ఉంది, కానీ ఈరోజు నిరుద్యోగుల గురించి కానీ విద్యార్థుల గురించి కాలయాపన చేస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు ఏదైతే తెలంగాణ సాధించడంలో మాలాంటి యువకులు ఈరోజు రోడ్ల మీకు వచ్చి కొట్లాడినాం. ఈరోజు మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని ఈరోజు మేము కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. కానీ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు కాలయాపన చేసింది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు కాలయాపన చేస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డికి, ఈరోజు నిరుద్యోగులు పెరిగిపోతా ఉన్నారు, నిరుద్యోగ సమస్యలు తీర్చాలి, ఈరోజు విద్యార్థుల పట్ల ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల పైన ఈరోజు శ్రద్ధ పెట్టి, యువకుల పైన శ్రద్ధ పెట్టి ఈరోజు ఏదైతే నువ్వు అధికారంలోకి రాకముందుకు ప్రకటించినవో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పేసి తొందరగా రిలీజ్ చేయాలి, లేదంటే బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి కూడా మేము సిద్ధమవుతా ఉంటాం. ఈరోజు కేసీఆర్కి ఏదైతే గతి పట్టిందో ఇంట్లో కూర్చోబెట్టినమో మాలాంటి యువకులందరం ఏకమయ్యి ఈరోజు రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది. ఈరోజు తక్షణమే ఏదైతే మీరు మత్తులో ఉన్నారో ఆ మత్తులో నుంచి బయటకు వచ్చి ఈరోజు నిరుద్యోగుల పైన ఈరోజు ఖచ్చితంగా ఉద్యోగులు వేస్తామని చెప్పేసి ముందరికి రావాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది.